मुख्यमंत्री जगन అధికారంలో ఉంటే ఎలా దోచుకోవాలో బాగా తెలుసన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 42000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు ఇక రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు కట్టలేక పొరుగు రాష్ట్రాలకు పరిశ్రమలు తరలివెళ్తున్నాయన్న కన్నా నాలుగేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 114000 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎట్లా దోచేయొచ్చు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో తండ్రిని అడ్డం పెట్టుకొని దగ్గర దగ్గరగా 45000 కోట్లు ఆ రోజున కొట్టేసి అసలు తానే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచేయొచ్చు అనేటువంటిది 16 మాసాలు జైల్లో ఉండి రీసెర్చ్ చేసి బయటికి వచ్చి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజల్ని నమ్మించి ఎందుకంటే ఒక్క ఛాన్స్ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎట్లా ఈ రాష్ట్రాన్ని దోచేయొచ్చు అనేటువంటిది ఈ 4.5 సంవత్సరాలపైన ప్రాక్టికల్ గా చూపించినటువంటి పరిస్థితి రీసెర్చ్ చేసి ఒక్క ఛాన్స్ అతను అడిగింది కూడా ప్రజల్ని ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చి అధికారం కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్